హైదరాబాద్ ఐటీ హబ్లో బైక్ రేసింగ్స్తో వీరంగం సృష్టిస్తున్న యువకులు ఆటకట్టించారు పోలీసులు టీహబ్ ఐటీసీ కోహినూర్ నాలెడ్జ్ పార్క్ సాత్వా బిల్డింగ్ మై మైహోంబూజా ప్రాంతాల్లో బైక్ రేసింగ్స్పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు రేసింగ్కు పాల్పడుతున్న యాభై మందిని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి బైక్స్ స్వాధీనం చేసుకుని ఆర్టీ అధికారులకు అప్పగించారు రేసింగ్స్తో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకులపై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు బైక్ రేసింగ్లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అంటున్న సైబరాబాద్ పోలీసులు బైక్ రేసింగ్లు స్టంట్లతో విలువైన జీవితాన్ని అంటున్న రాయదుర్గం సిఐతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్ సాఫ్ట్వేర్ సంస్థలకు నిలువగా ఉన్నటువంటి సైబరాబాద్ ముఖ్యంగా టీహబ్ ప్రాంతాల్లో ఆ రోడ్లన్నీ కూడా యువత మొత్తం రేసింగ్లకు అడ్డాలుగా మారుస్తున్నాయి అయితే దీనిపైన సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్కడికెక్కడ కూడా పెట్రోలింగ్ మోపి అక్కడ వచ్చేటువంటి యువతను అడ్డుకుంటున్నారు సో ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడడానికి రాయదుర్గం సిఐ ఉన్నారు సో చెప్పండి ముఖ్యంగా వీకెండ్స్ వస్తే యువత మొత్తం కూడా ఈ రేసింగ్ ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో విచ్చల వీడియో చూస్తున్నాం అది కూడా ఈ ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతాల్లో జరుగుతుంది దీనిపైన మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఈ రేసింగ్ అనేది ఎవ్రీ జనరల్ వీకెండ్లో ఎక్కువ జరుగుతుంది అది వివిధ ప్రాంతాల నుండి సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు వచ్చేసి ఇక్కడ స్టంట్స్ బైక్ రేసింగ్తో పాటు స్టంట్స్ ఎక్కువ చేస్తుంటారు దానికి సంబంధించి మేము ఎవ్రీ వీక్ కంటిన్యూస్గా కూడా ఈ రైడ్ చేయడము అట్లాంటి పట్టుకోవడము అరెస్ట్ చేయడం అట్లాంటి కేసులు బుక్ చేస్తున్నాము ఎస్పెషల్లీ ఈ మధ్యలో ఒక ఒకే రోజు ఒక పెద్ద మొత్తంలో ఒక ఫిఫ్టీ మెంబెర్స్ పోలీస్ ఫోర్స్ తీసుకొని మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం రైడ్ చేసినాము అందులో ఒక యాభై బైక్స్ పట్టుకోవడం జరిగింది యాభై మంది పిల్లలు కూడా వాళ్ళు అందరూ కూడా ఏజ్ గ్రూప్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అంతా యంగ్ యూత్ వీళ్ళందరూ కూడా పట్టుకొని పొల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళ మీద కేజ్ చేసినాము వివిధ సెక్షన్ల కింద నెగ్లిజెన్స్ డ్రైవింగ్ రేషన్ నెగ్లిజెన్స్ అండ్ వితౌట్ నెంబర్ ప్లేట్స్ పలుస పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా వాళ్ళందరికీ కూడా మా ఆఫీసర్స్ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళను మరోసారి చేయకుండా ఒక వన్ ఇయర్ గుడ్ బిహేవియర్ కోసము ఆ రెవెన్యూ ఆఫీషర్లు ఎంఆర్ఓ గారి దగ్గర బైండోర్ కూడా చేయడం జరిగింది ఒకవేళ వాళ్ళు ఇఫ్ దే ఫెయిల్ టు ఫాలో ద కండిషన్స్ వాళ్ళు ఒక లక్ష రూపాయలు ఫైన్ ఫైన్ ఉంటుంది వాళ్ళ బైండోర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఒక మళ్ళీ ఇదే అపెన్స్ రిటీ రిపీట్ అయినట్టయితే వాళ్ళకి లక్ష రూపాయలు ఫైన్ వరకు ఉంటుంది అదేవిధంగా వీళ్ళ బైక్లన్నీ కూడా మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్కి అప్పగించడం అయింది అనట్టు ఇందులో చాలా బైక్స్ ఆల్టర్నేషన్ ఆల్టరేషన్స్ అవి సైలెన్సర్స్ అవన్నీ తీసేస్తారు అలాంటి వాళ్ళకి పదివేల నుండి డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద ఆల్టరేషన్ ఎంబీఏ గారు ఫైన్ కూడా వేస్తారు ఇవన్నిటితో పాటు వీళ్ళందరూ కూడా మేము కోర్టులో ప్రొటెక్ట్ చేస్తాం షీట్ వేస్తాం అయిన కోర్టులో కూడా వీళ్ళకు ఫైన్ ఇంపోజ్ ఉంటుంది ఈ విధంగా మేము కంట్రోల్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం ఉప్పల్ నుంచి మొదలు పెడితే సైబరాబాద్ వరకు రేసింగ్ నిర్వహిస్తున్నారు ఇక్కడ స్టంట్లే కాకుండా రేసింగ్లు కూడా జరుగుతున్నాయి సో మీరు ముఖ్యంగా యువతకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఐటీ ఐటీ ఆఫ్ ఏరియాలో ఈ రోడ్లు కొంచెం విశాలంగా ఉంటాయి దట్ డ్యూరింగ్ నైట్ టైం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది అదే సందర్భంలో యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది సో ఇలాంటి యాక్సిడెంట్ల వల్ల యాక్సిడెంట్లో పార్టిసిపేట్ అంటే చేసినటువంటి వ్యక్తితో పాటు అమాయకులు అదర్ పర్సన్స్ కూడా ఇబ్బందులకు గురై వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ అనాథలయ్యే అవకాశం ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అనదే అవకాశం కాబట్టి ఇవన్నీ ప్రివెంట్ చేయడం ఉద్దేశం ఉద్దేశంతో పేరెంట్స్కి ఎస్పెషల్లీ ఈ ఏవైతే రేసింగ్ చేస్తున్నారో బైక్ ఓవర్స్పీడ్ నడిపే పిల్లల యొక్క పేరెంట్స్కి మాతో పోలీస్ తరపున విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ పిల్లలు మీకు కంట్రోల్ చేయండి వాళ్ళు చేసే ఈ తెలియనితనం కావచ్చు లేకపోతే వయసు ప్రభావం వలన చేసే ఇలాంటి చర్యల వలన పక్క వాళ్ళతో పాటు మీ పిల్లలకు కూడా ప్రమాదానికి గురే అవకాశం ఉంది ఏమైనా జరిగే అవకాశం ఉంది తర్వాత బాధపడే రా బాధపడితే రాదు కాబట్టి ముందు జాగ్రత్తగా మీ పిల్లలు మీరు కంట్రోల్ చేసుకోవాలని మా విజ్ఞప్తి విజ్ఞాపం ఇటువంటి స్టంట్స్ చేయడం వల్ల వాళ్ళ విలువైన జీవితాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఇటువంటి వాటిపైన తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ నాయుడు ఒక సాగిడ్డి సాక్షి న్యూస్ హైదరాబాద్